Bharatiya Janata Party నాకు మొన్న చెప్పింది ఏంటంటే ఒక నెల రోజుల క్రితం చాలా మంది అధికారులు ఎయిర్పోర్ట్స్ లో కలుసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరు ఎలా వచ్చినా కానీ 90 సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ 87 సీట్లు వచ్చి జేడీకి కుమారస్వామి గారి పార్టీకి ఒక 40 సీట్లు వచ్చినా కానీ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు ఏంటంటే వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి ఆ విధానాలు ఏంటో మీకు తెలుసు దాని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏముంది ఇది రైటా రాంగా అంటే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరు లేరు ఎందుకంటే అందరిలో కూడా లోపాలు ఉన్నాయి బలంగా నిలవరించడానికి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్ని దశాబ్దాలుగా నీరు గర్చుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఈ రోజు జరుగుతుంది కూడా దానికి ఒక ఉదాహరణ ఇది ఒక భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు చేస్తుంది ఇంక్లూడింగ్ టీడీపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొనుక్కున్నారు అలా ప్రతి ఒక్కళ్ళు వేరే అభ్యర్థులు హార్స్ రీడింగ్ జరుగుతూ ఉంది ఇది కొత్త కాదు ఈ పరిస్థితికి చరమాంగం పలకాలని కోరుకునే సమూహంలో నేను ఒకటి థ్యాంక్ యూ